అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో రైతు రుణాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి మరొక తాజాగా అప్డేట్ అయితే ఇచ్చిందన్నమాట. ఈరోజు ఎవరికి రైతు రుణమాఫీ జరగబోతుంది, ఏ జిల్లాలో డబ్బులు పడబోతున్నాయి, వీళ్ళకెళ్ళి పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, అలాగే ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట సింబల్ వస్తుంది, గంట పైన ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేసినట్లయితే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో తెలుసుకుంటారు. లేట్ చేయకుండా వీరేళ్ళకి అయితే వెళ్ళిపోదాం. తాజాగా నోటిఫికేషన్ అయితే వచ్చింది, క్లియర్గా అయితే చూద్దాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, అప్పుడే పూర్తిగా వీళ్ళు అయితే అర్థమవుతుంది. పంట రుణమాఫీ సాంకేతిక అడ్డంకి అనగా పాతవి ముగిసేవి కొత్త రుణాలు ఖాతాలు తెరిచిన వారికి జమ కాని నిధులు అయితే ఉన్నాయన్నమాట. నూతన ఖాతా వివరాలు చేర్పునకు సహకరించని పోర్టల్, ఇక వ్యవసాయ శాఖ మరియు బ్యాంకుల మధ్య సమన్వయ లోపం అయితే తలెత్తుంది ఆందోళనలో మరియు అర్హులైనటువంటి రైతులు. ముఖ్యంగా రాష్ట్రంలో లక్షలోపు పంట రుణాలు ఎవరైతే మాఫీ ప్రభుత్వం బ్యాంకుల్లో నిధులు జమ చేసినా పలువురు రైతులు ఈ ప్రయోజనాన్ని అందుకోలేకపోయారు. వ్యవసాయ శాఖ నిర్లక్ష్యం, బ్యాంకులతో సమన్వయం, ఈ రెండింటిన కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల ఈ పరిస్థితి అయితే ఏర్పడింది. బ్యాంకు నిబంధనల ప్రకారం పంట రుణాలు ఖాతా కాలపరిమితి 5 ఏళ్ళు. ఆ మేరకు పంట రుణాన్ని రైతులు 5 ఏళ్ల పాటు రీషెడ్యూల్ అయితే చేసుకోవాలి, ఆ తర్వాత అప్పు తీర్చి ఇక కొత్త ఖాతా తెరవాలి. ఇలా ఈ 5 ఏళ్లలో అనేక మంది తమ పంట రుణాలు మూసివేసి కొత్త ఖాతాల ద్వారా పంట రుణాలు అయితే తీసుకున్నారు. ఈ వివరాలు పంట రుణమాఫీ వెబ్సైట్లో నమోదు చేయాలి, కానీ ఏదైతే బ్యాంకులు ప్రభుత్వం సమాచారం ఇచ్చినా అడుగు ముందు పడలేదు. దీంతో ఆయా ఖాతాలకు సంబంధించిన ప్రభుత్వం చేసిన రుణమాఫీ సొమ్ము అయితే తిరిగి ఏదైతే ట్రెజరీకి వెళ్ళిపోయింది. రైతులకు మాత్రం ప్రభుత్వం నుంచి రుణమాఫీ అయినట్లు సమాచారం అయితే వచ్చిన బ్యాంకులకు వెళ్తే లేదని చెప్తున్నారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు కూడా వస్తే వెనక్కు వెళ్ళిన రుణమాఫీ నిధులు మళ్ళీ ఎప్పుడు వస్తాయని తెలియాలని పరిస్థితి నెలకొంటుందని చెప్తున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం 2014 ఏప్రిల్ 1 నుంచి 2018 డిసెంబర్ 11 నాటికే ఏదైతే రాష్ట్రంలో బ్యాంకుల ద్వారా పంట రుణాలు తీసుకున్న రీషెడ్యూల్ చేసుకున్న రైతులకు 100,000 రుణమాఫీ చేయాలని నిర్ణయించిందన్నమాట. అయితే వ్యవసాయ శాఖ బ్యాంకుల నుంచి వివరాలు తీసుకున్నారు. సాఫ్ట్వేర్ సహాయంతో కుటుంబానికి మరి 100,000 రూపాయలు ఏదైతే రుణమాఫీ అర్హులను ఎంపిక చేసింది, ఇందులో డీటెయిల్స్ కూడా మనకు ఇచ్చిందన్నమాట. సో ప్రస్తుతానికి అనగా 42.56 లక్షల మంది రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించింది. తొలుత 37,000 లోపు రుణాలను మాఫీ చేసింది. అందులో 7,19,488 రైతుల ఖాతాలో జమ చేసింది. దీనికి గాను 1,943.64 కోట్లు బ్యాంకులు అయితే చెల్లించింది. ఆగస్టు 3న 41,000 రూపాయలు. ఇక మనకు ఈ రకంగా 43,000 లోపు రుణాలు 41, 43 ఏ రోజు ఏ తారీఖు వేశారనేది కూడా క్లియర్గా అయితే ఇక్కడ ఇచ్చారన్నమాట. స్వాతంత్ర దినోత్సవ కానుకగా 99,999 వరకు రుణాలు అనగా మనకు 9,02,843 మంది రైతుల ఖాతాలో 5,809.78 కోట్లు అయితే జమ చేసింది. దాదాపు 17 లక్షల మంది రైతులకు ప్రభుత్వం ఇప్పటివరకు 8,000 కోట్లు బ్యాంకులు అయితే జమ చేసింది అన్నమాట. వ్యవసాయ శాఖ సహకారం లేదని చెప్పేసి మనకి ఆర్టికల్ అయితే ఇచ్చారు. ఇక ప్రభుత్వం మళ్ళీ జమ చేస్తేనే, గతంలో రుణమాఫీ చేసినప్పుడు అర్హులైన రైతులకు రుణాలు పొదుపు ఖాతాలు చెల్లుబాటులు లేకపోవడం అంటే యాక్టివ్గా లేకపోవడం కావచ్చు, బ్యాంకులో పార్కింగ్ అకౌంట్లో కావచ్చు అయ్యేది రుణమాఫీ. ప్రస్తుతం అయితే కొంతమందికి యాక్టివ్గా లేకపోవడం, ఇవన్నీ వ్యవసాయ శాఖ ఇక రుణాలు కావచ్చు బ్యాంకు రుణాలు ఇవన్నీ కూడా వెబ్సైట్ అందుబాటులో అప్డేట్ కాకపోవడం, మళ్ళీ కూడా ప్రభుత్వం చొరవ తీసుకొని రుణాలన్నీ రుణాలకు సంబంధించి ఏదైతే రుణమాఫీ చేయాలని నిర్ణయించినప్పటికీ 2 రోజుల ముందు ఖాతాలను అప్డేట్ చేసుకొని సమాచారం తీసుకున్న ఈ సమస్యను ఉత్పన్నమయ్యేది కాదని పేర్కొంటున్నారు. అంటే త్వరలోనే మంత్రి హరీష్ రావు గారు ఏదైతే సాంకేతిక సమస్యలు ఉన్నాయో వీటినన్నీ అప్డేట్ చేస్తామన్నారు, కానీ చాలామంది అకౌంట్ అయితే పర్లేదు. దీనివల్ల మనకు 3 లక్షల మందికి దాదాపు ఖాతాలు అయితే నిలిచిపోయింది అన్నమాట. ఓవరాల్గా ఈరోజు వీరికి ఎవరైతే యాక్టివ్ ఉన్నారో వారికి రాష్ట్ర వ్యాప్తంగా అకౌంట్ కనుక అప్డేట్ అయిన వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో అయితే ఈరోజు దాదాపు ఒక విడతల వారిగా 99,999 రూపాయలు రుణాలు తీసుకున్న వారందరికీ ఈ డబ్బులను అయితే రుణమాఫీ వేయనున్నదన్నమాట. సో ఇదే అండి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్. సో వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.